వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలిసిన విషయాలు ఒకసారి గుర్తు చేసుకుందాం, తెలియని విషయాలు అందరూ కలిసి తెలుసుకుందాం, తెలియని వారికి తెలియచేద్దాం. ఈ శీర్షికన ఈరోజు మీకు కుశధ్వజుడు గురించి తెలుసుకుందాం. కుశధ్వజుడు అతడొక నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు. కడు పేదరికంలో ఉండి సాల్వరాజు సహాయం కోరగా అతడు నిరాకరించాడు. అప్పుడు భగవతిని ధ్యానిస్తూ తపమాచరించగా అతని నోటి నుండి ఒక అందమైన యువతి వెలువడింది. ఆమె పేరు వేదవతి. ఆమె అందాన్ని చూసి సాంబుడను రాక్షసుడు వివాహమాడతాననగా కుశధ్వజుడు నిరాకరిస్తాడు. కుశధ్వజుడు నిద్రిస్తుండగా రాక్షసుడు కోపంతో అతన్ని వధిస్తాడు. ఆ సంఘటనకు భీతిల్లి వేదవతి శపిస్తుంది. ఆ శాపం కారణంగా సాంబుడు బూడిదవుతాడు. ఆ తర్వాత ఆమె మహావిష్ణువును తన భర్తగా కోరి తపస్సు చేస్తుండగా రావణుడు చూసి ఆమె జుట్టు పట్టుకుని లాక్కొని పోవుటకు యత్నించగా తన వేళ్లతో జుట్టును నరికి ఆమె భస్మమవుతుంది. వేదవతియే తర్వాత సీతగా జన్మిస్తుంది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్, మీరు వింటున్నారు మోహనవాణి.